హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్సాప్ వాళ్ళు కొంత అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటంటే అది డార్క్ మోడ్ అన్నమాట. ఇప్పుడు మన వాట్సాప్ అనేది డార్క్ మోడ్లోకి ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అప్పుడైతే అప్డేట్ వచ్చిన వీడియోని బట్టి వాళ్ళు చేసేవారు. చాలామందికి కాదు, నేను కూడా ట్రై చేశాను, కానీ నా వాట్సాప్లో ఇప్పుడు ఆ డార్క్ మోడ్ అనేది ఇప్పుడు కనిపించలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ వాళ్ళు ఈరోజు వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు వాట్సాప్కి. మీరైతే వాట్సాప్ని అప్డేట్ చేసుకొని మీరు డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను అట్లా ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను, మీరైతే ఫాలో అయిపోండి. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ మీకు ఇక్కడ అప్డేట్ బటన్ కనిపించింది కదా, మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి ఇలా అప్డేట్ అయితే చేయండి. ఆ వాట్సాప్ మీరు వాట్సాప్ మెసేంజర్ అని కొడితే మీకు అక్కడ అప్డేట్ అని వస్తుంది. సో మీరు ఫస్ట్ అయితే మీరు అప్డేట్ చేసుకోండి. అలా అప్డేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ ఫ్యూచర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. చాలామందికి వాళ్ళ మొబైల్స్లో ఈ డార్క్ మోడ్ అనేది ఎనేబుల్ అవ్వట్లేదని చాలామంది చెప్పారు. ఇప్పుడు అందరికీ అయితే వాట్సాప్ అప్డేట్ అయితే ఇచ్చింది. మీరైతే ఇలా ఇన్స్టాల్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకుంటే మీకు ఆ ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను నా వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మీరు 3 డాట్స్ అనేవి కనబడుతున్నాయి కదా, మీరు పైన ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి మీరు వెళ్ళాలి. సెట్టింగ్ అని ఉంది కదా, అక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చార్ట్స్లోకి వెళ్ళాలన్నమాట. చార్ట్స్ పైన చూడనప్పుడు థీమ్ లైట్ అని ఉంది కదా, మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు లైట్ అండ్ డార్క్ అనిపిస్తుంది. డార్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే అని ప్రెస్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం డార్క్గా అయిపోయింది. దీనివల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మీకు చాలామంది వాట్సాప్లో చాలామంది ఎక్కువసేపు అయితే ఉంటారు. అలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి లైట్ ఎఫెక్ట్ అనేది మనకి కళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అలా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే కళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. సో వాట్సాప్ వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ అప్డేట్ అయితే ఇచ్చారు. డార్క్ మోడ్ అయితే దీనికి ఎనేబుల్ చేసుకోవడానికి అయితే వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు. సో మీరు కూడా మీరందరూ ఈ అప్డేట్ అనేది మీరు మీ మొబైల్లో చేసుకుని మీ వాట్సాప్ అనేది అప్డేట్ చేసుకోండి. ఈ ఫ్యూచర్ అనేది ఈ వాట్సాప్లో ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను మాక్సిమం ట్రై చేస్తాను మీకు అయితే ఆన్సర్ ఇవ్వడానికి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ దిస్ ఈజ్ అనిల్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ జై హింద్.